ఒకటి రెండు రోజుల్లో కొత్త పీసీసీ పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండేందుకు రెడీ అయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 రోజులుగా హస్తంలోనే ఉన్నారు. ఆ తర్వాత నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో అధిష్టానం ఎవరిని నియమిస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా.